వేదిక పై ఉన్న గౌరవనీయులు పెద్దలు స్పీకర్ గారికి తమ్మినేని సీతారామన్న గారికి షరీఫ్ అన్నకు సోదరుడు స్నేహితుడు రాజాకు ఇంకా నా సహచర మై కొలీగ్స్ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఇక సభ ఎలా జరిగించాలి, సభలో ఎలా ప్రసంగించాలి, ఏ రీతిలో ప్రసంగిస్తే ఆకట్టుకునే రీతిలో ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంతకుముందు మాటల సందర్భంలో రాజా కొన్ని విషయాలు చెప్పాడు, అన్న సీతారామన్న కూడా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాడు. ఇంకా రాబోయే ప్రసంగాలలో ధర్మానన్న వంటి సీనియర్లు కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్తారు, స్టాఫ్ కూడా ఐ థింక్ అన్న కూడా మాట్లాడతారు అనుకుంటా. మీరు ఏమైనా మాట్లాడినా స్టాఫ్ నుంచి ఎవరైనా కూడా ఓరియంటేషన్ ఇస్తారమ్మా, ఎస్పెషలీ ఫార్మాట్స్ ఏ రకంగా ముందు ఏమేమి రకాలుగా తీసుకొని పోగలుగుతారనే దాని విషయాలు మీరు కూడా చెప్తే కూడా బాగుంటుంది. అంటే షార్ట్ డిస్కషన్ అనేది ఏమిటి, లెంతీ డిస్కషన్ అంటే ఏమిటి, ఏ రకంగా మూవ్ చేయాలి అన్న విషయాల మీద మీరు ఓరియంటేషన్ ఇస్తే కొంత బెటర్గా ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్ కూడా. ఆ బుక్కులు కూడా బహుశా మీ అందరికీ కూడా ఇచ్చే ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఆ బుక్కులు ఒకసారి, ఆ రూల్స్ బుక్కులు ఒకసారి అందరూ కూడా చదవాల్సిన అవసరం ఉంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ లెజిస్లేటర్స్గా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకు ఆల్ ది మోర్ ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం మామూలుగా ఏమనుకుంటామనంటే మన స్టేచర్ పెద్దది కదా, మన పరిస్థితి పెద్దది కదా, మనం చేయెత్తితే ఆటోమేటిక్లీ స్పీకర్ మనకు మన వైపు చూసి మనకి ఇవ్వాల్సిందే కదా అని చెప్పి మనం పొరపాటు పడతాం. ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే మన స్టేచర్ ఎంత పెద్దదైనా కూడా సబ్జెక్ట్ మీద మనకు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్న సబ్జెక్ట్ అయినా కూడా మనం చేయి పైకి ఎత్తితే స్పీకర్ మనకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎందుకనంటే పాపం తన తప్పు కూడా కాదు. కారణం ఏంటంటే ముందుగానే ఆ పలాని సబ్జెక్ట్ మీద పలాని వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి మనం ముందుగానే లిస్ట్ ఇచ్చి ఉంటాం. ఆ లిస్ట్ ప్రకారమే స్పీకర్ గారు దాన్ని ప్రవేశ దానికి అనుమతిస్తారు. ఆ లిస్టులో మన పేరు ఒకవేళ లేకపోతే మనం చేయెత్తినా కూడా స్పీకర్ గారు దాన్ని అనుమతించని పరిస్థితి ఉంటుంది తప్ప మరోలా అనుకోవాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఏ సబ్జెక్టులలో ఎవరెవరు మాట్లాడాలనుకుంటున్నారు, ఏ సబ్జెక్టులలో ఎవరెవరు అది ఇరు పార్టీలకు, అంటే మన పార్టీ నుంచి మనం లిస్ట్ ఇస్తాం, వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు లిస్ట్ ఇస్తారు, ఇది ఇరు పార్టీలకు వర్తిస్తుంది. మన పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడాలనుకుంటే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ రాజా ఉంటాడు, మన విప్ చీఫ్ విప్ శ్రీకాంత్ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ క్రియాశీలకంగా ఇద్దరు వ్యవహరిస్తారు. వ్యవహరించేటప్పుడు మనం కూడా ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీఆర్ కమింగ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ సబ్జెక్ట్. ఎంతటి గొప్ప స్పీకర్ అన్నా ఉండని, బయట సభల్లో మాట్లాడేటప్పుడు ఎంత రసోత్తరంగా మాట్లాడగలిగిన గొప్ప స్పీకర్ అయినా కూడా అసెంబ్లీకి వచ్చేసరికే ఫెయిల్ కూడా కావచ్చు. కారణం ఏంటంటే అసెంబ్లీలో మనం మాట్లాడేసరికే ప్రతి స్పీచ్ కూడా ప్రిపేర్డ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. మనం గనక ప్రిపేర్డ్గా లేకుండా వచ్చి మాట్లాడితే మాత్రం మార్క్ మై వర్డ్ ఎంతటి గొప్ప స్పీకర్ అయినా కూడా ఫెయిల్ అవుతాడు. ఎందుకనంటే ప్రిపేర్డ్గా లేకుండా అప్పటికప్పుడు చేతుల పైకి ఎత్తి అప్పటికప్పుడుగా మనం మాట్లాడే కార్యక్రమం చేస్తే ఎఫెక్టివ్గా మాట్లాడలేం, ప్రిపేర్డ్గా మాట్లాడలేం. మనం ఏదో చెప్తాము, అవతల దానికి ప్రతి అవతల అటువైపు ఉన్న వాళ్ళు వెంటనే ఒక డాక్యుమెంట్ తీసి ఇదిగో ఇదిగో చూడు, తెలియకపోతే తెలుసుకో అని అన్నారనుకో, మనకి ఇబ్బందికరమైన పరిస్థితులకి మనం అంతా ఉంటామన్నది ఎవ్వరూ కూడా మర్చిపోవద్దని నేను చెప్తా ఉన్నా.
అందుకనే ప్రతి సబ్జెక్ట్ మీద మీ మీ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ ఇంట్రెస్ట్ల ప్రకారం మీరు ఫలాని సబ్జెక్టు మీద బాగా మాట్లాడాలని మీకు నేర్చుకుని తెలుసుకుని ప్రజెంటబుల్గా మీరు మాట్లాడాలని అనుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో శ్రీకాంత్కు రాజాకు కానీ ఎవరికో ఎవరికి కానీ చెప్తే ఆ సబ్జెక్టులలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఆ సబ్జెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి మెటీరియల్ను మన పార్టీ తరపు నుంచి మనకు అక్కడ ఒకసారి అసెంబ్లీ స్టార్ట్ అయ్యేసరికి పలాని సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుతున్నారు అనేసరికి ఆ మెటీరియల్ మొత్తం మీకు అందుబాటులోకి వస్తుంది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉండేది, అంటే బహుశా మనకి ఇంత యంత్రాంగం కూడా అప్పుడు ఉండేది కాదు. మనకున్న పరిధిలో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కుడ్ కలెక్ట్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జీవిడి వీళ్ళంతా సోమయాజులు అన్న జీవిడి అన్న ఇటు వాళ్ళందరూ బయట కూర్చునే వాళ్ళు ప్రతి సబ్జెక్టును వాళ్ళు పూర్తిగా కూడా డివిజన్ చేసేవాళ్ళు. డివిజన్ చేసి ఏ ఏ సబ్జెక్టుల్లో ఎవరెవరికి మాట్లాడుతూ ఉన్నారో ఆ డివిజన్స్ తీసేది వాళ్ళకి నీట్గా వీళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. అది కంటెంట్. ఆ కంటెంట్ను పూర్తిగా అవగాహన చేసుకుని ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎఫెక్టివ్గా మాట్లాడే పరిస్థితి అనేది ఏర్పడేది. ఇప్పుడు ఇంకా మనం ఇంకా బెటర్ పొజిషన్స్లో ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ యంత్రాంగం కూడా మందమే కాబట్టి మన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ మనతో ఇన్వాల్వ్ అయ్యి మనమే గవర్నమెంట్ కాబట్టి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహనతో పూర్తి పత్రాలతో మనకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి టోటల్గా మెటీరియల్ మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. శ్రీకాంత్ దగ్గరుండి ఆ పనులు కూడా చేస్తాడు. పలానోళ్ళు పలాన సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఆ సబ్జెక్టుకు మీద పూర్తి మెటీరియల్ కూడా మీ చేతుల్లో పెట్టి మీకు ఖచ్చితంగా ప్రిపేర్ చేసి మిమ్మల్ని ప్రిపేర్ చేసే కార్యక్రమం కూడా తాను చేస్తాడు. కానీ ప్రిపేర్ కావాలి అన్న తపన మీలో ఉండాలి. ఆ తపన లేకపోతే మాత్రం అసెంబ్లీలో ఎవరూ రాణించలేరు. నాకు బాగా గుర్తుంది అసెంబ్లీ జరుగుతూ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా తెల్లవారుజామున 4 గంటలకే ఇంట్లో ప్రిపేర్ సబ్జెక్ట్ మీద ప్రిపరేషన్ జరిగేది. నాతో పాటు ఇంకా ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరినీ కూడా దాదాపుగా 4-5 మంది కూడా ఇంటికి వచ్చేవాళ్ళం. మెటీరియల్ మొత్తం కూడా పూర్తిగా చూసుకునేవాళ్ళం. చూసుకొని పూర్తిగా దానికి పోస్టిట్లు పెట్టడము హైలైట్ చేసుకోవడము అన్నీ కూడా పూర్తిగా చేసుకున్న తర్వాతనే అసెంబ్లీకి ఆ మెటీరియల్ తీసుకుని వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత మనం ఆ తర్వాత లేచి మాట్లాడినప్పుడు ఎంత బాగా మనకు కూడా అనిపించేది అని అంటే, ఎందుకంటే మనం మాట్లాడిన మాటలు అంత లాజికల్గా మనం మాట్లాడగలిగితే లాజికల్గా మనం మాట్లాడుతూ ఉన్నామన్నది ప్రజల్లోకి సింక్ అవుతుంది అన్న భావన మనకు వచ్చినప్పుడు మనకు కూడా దాని మీద ఎంతో సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. కాబట్టి దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ కమింగ్ ప్రిపేర్డ్గా రావడం అనేది చాలా చాలా అవసరము, చాలా చాలా ఇంపార్టెంటు. ప్లస్ మీరు మాట్లాడాలనుకున్న టాపిక్స్ మీద శ్రీకాంత్తో కానీ రాజాతో కానీ కోఆర్డినేట్ చేసుకుంటే ఆయా టాపిక్లకి మిమ్మల్ని వాళ్ళు యాడ్ చేస్తారు. చేయడమే కాకుండా మీకు మెటీరియల్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు న్యాచురలీ ప్రిపేర్డ్గా ఉంటారు కాబట్టి మీరు బ్రహ్మాండంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. ఈసారి గతంలో జరిగిన విధంగా ఈసారి మన శాసనసభలో మాత్రం ఈసారి పరిస్థితులు గతంలో మాదిరి ఉండవు. గతంలో అయితే మాట్లాడిచ్చేవాళ్ళు కాదు. ఏదైనా క్రిటిసిజం వచ్చింది అని అంటే చాలు, వెంటనే మైకులు కట్, మాట్లాడే పరిస్థితి ఉండదు, వెంటనే పర్సనల్గా అందుకుంటారు, టాపిక్కి సంబంధం లేని మాటలన్నీ తీసుకొచ్చేస్తారు, ఇంకా ఆ నుంచి మొదలు పెడతారు, మీ నాయన ఇట్లా కా నుంచి మొదలు పెడతారు, మీ నాయన ఇట్లా, మీ ఇంకోటి ఇంట్లా, ఇంకోటి ఇట్లా ఇట్లా, ఇవన్నీ దండిగా చూసాం, చాలా చూసాం. బట్ మన గవర్నెన్స్ అట్లుండదు. మన గవర్నెన్స్లో ఇదే తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం హోదా రావాలి అని అంటే 10% అంటే 18 మంది ఉండాలి. ఒక 5 మందిని లాగేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు కదా అన్నారు, ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కదా అన్నారు. చాలామంది మన వాళ్ళే నాకు సలహా కూడా ఇచ్చారు. బట్ ఐ సెడ్ నో మనకు వాళ్లకు తేడా ఉండాలి కదా అని చెప్పి గట్టిగా ఐ సెడ్ నో.
రామచంద్రయ్య నవ్వుతున్నాడు అక్కడ. మనకు వాళ్ళకు తేడా ఉండాలి కదా అని చెప్పా. కారణం ఏంటంటే ప్రతిపక్షం అనేది ఉండాలి. మనం ఏదైనా ఎమ్మెల్యేని ఎవరైనా తీసుకోవాలనుకున్నా రాజీనామా చేయించాలి. తర్వాత రాజీనామా చేయించిన తర్వాత ప్రజల్లోకి తీసుకొని పోయి మన పార్టీ టికెట్ మీద మనం గెలిపించుకున్న తర్వాత ఆ మనిషి మన ఎమ్మెల్యే అవుతాడు. అలా రాజీనామా అన్నా జరగాలి, డిస్క్వాలిఫికేషన్ అన్నా జరగాలి. ఇక్కడ డిస్క్వాలిఫికేషన్లో లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడా జరగలేదు, ఎక్కడ రాజీనామాలు చేసే పరిస్థితి అంతకన్నా ఎక్కడ ఉత్పన్నం కాలేదు. ఆ పరిస్థితి నుంచి భిన్నంగా ఉండాలి అని చెప్పి మనం ప్రతి సందర్భంలోనూ మార్గదర్శకంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ మార్గదర్శకంగా అడుగులు వేసే విషయంలో వచ్చేసరికి ఈ అసెంబ్లీ కండక్ట్ చేసే విషయంలో కూడా అంతే మార్గదర్శకంగా ఉండాలి. మన మీద ఎవరైనా క్రిటిసైజ్ చేయాలి అని అనుకుంటే నేనైతే ఒకటే చెప్తా ఉన్నా. నేను స్పీకర్ గారి గారి గురించి ఇంతకుముందు మాట్లాడేటప్పుడు నేను లేచి మామూలుగా సభ నేను లేచి రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు నేను లేచినప్పుడు మామూలుగా ప్రతిపక్ష నాయకుడు లేచినప్పుడు ఎవరు కూర్చోమనే చెప్తారు. కానీ మన విషయానికి వచ్చేసరికి మాత్రం నేను లేచి చంద్రబాబు నాయుడు ఏదో ఇంటర్ఫియర్ కావాలనుకున్నప్పుడు లేచి నేనంతటి నేను బంగారంగా మాట్లాడండి చంద్రబాబు గారు అని చెప్పి కూడా చెప్పాడు జరిగింది. ఎందుకనంటే లెట్ హిమ్ స్పీక్, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇద్దాం టైం ఇద్దాం. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన పాయింట్లను మోర్ లాజికల్గా మోర్ ఎఫెక్టివ్గా మన ఆర్గ్యుమెంట్ మనం చెప్పగలిగితే ప్రజలు దాన్ని చూస్తారు. ప్రజలు దాన్ని చూసినప్పుడు ఎవరు ఏ విషయాలు మాట్లాడారు, ఎవరు ఎంత లాజికల్గా పాయింట్ని చెప్పగలిగినారు అన్న పాయింట్ ప్రజల్లోకి బాగా సింక్ అవుతుంది. ఆ ధైర్యం ఆ నమ్మకం మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి, ఎవరో మాట్లాడుతూ ఉన్నారు ఎవరో మాట్లాడనీయకూడదు అని చెప్పి మనం ఎందుకు కుట్రలు పన్నాలి, అవసరం లేదు. మన మీద మనకు నమ్మకం ఉంది, మన పాలన మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. సో అటువంటప్పుడు వీ డోంట్ హ్యావ్ టు బీ బాదర్డ్ అబౌట్ ఎవరో లేస్తారని వాళ్ళని మాట్లాడనీయకూడదు అని చెప్పి మనం ఎక్కడా ఇది కావాల్సిన పనుల. కానీ ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ఒక మాట కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అబద్ధాలు చెప్పే అలవాటు కూడా ఉంది. ఇదే శాసనసభలో అయితే నేను సత్యదూరం అని చెప్పి అనాలి, కానీ ఇదే ఇంతకుముందు గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాన్నగారి హయాంలో నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఏ ప్రాజెక్ట్ ఉన్నా కన్నాకరణి ఇచ్చంపల్లినా ఇచ్చంపల్లినా ఎల్లంపల్లినా ఇచ్చంపల్లినో ఎల్లంపల్లినో ప్రాజెక్ట్లో ఏకంగా ఒక ఫిక్టీషియస్ డాక్యుమెంట్లు తీసుకొచ్చేసినాడు. ఒక డాక్యుమెంటే టెండరింగ్ ప్రొసీజర్ మీద ఒక డాక్యుమెంటే ఫిక్టీషియస్ డాక్యుమెంట్ తీసుకొచ్చేసినాడు. తీసుకొచ్చి అసెంబ్లీలో చదవడం మొదలుపెట్టినాడు. ఇది టెండర్ ఇట్ట జరిగినది, ఇట్ట జరిగింది, ఇట్ట జరిగింది. ఫస్ట్ రౌండ్ సేపు అయితే ఎవరికి ఏం అర్థం కాదు, ఇంక్లూడింగ్ నాన్నకు కూడా అర్థం కూడా అయినట్లేదు. తర్వాత అసలు ఏంది, ఏం జరిగింది, ఏం జరిగింది అని చెప్పి మొత్తం డేటా మొత్తం తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. అసలు డాక్యుమెంటే ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి మాట్లాడేస్తున్నాడు అని చెప్పి దాని తర్వాత ఏం జరిగింది అని అంటే నెక్స్ట్ డే మళ్ళా నాన్న చీఫ్ మినిస్టర్గా ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించి ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ చంద్రబాబు, ఏందయ్యా మీరు చేస్తూ ఉన్నారు, ఏంది నువ్వు మాట్లాడింది, ఏంది ఎందుకు ఈ రకంగా మిస్లీడ్ చేసినావు అని అంటే దట్ మ్యాన్ హ్యాడ్ ద ఒడాసిటీ టు సే దట్ ఇలా అబద్ధాలు ఆడడం సర్వసహజమే అని. హీ హ్యాడ్ ద ఒడాసిటీ టు సే దట్ ఆన్ రికార్డ్, ఇలా అబద్ధాలు ఆడడం సహజమే, ఇలా మేము అబద్ధాలు ఆడితేనే మీరు నిజం చెప్తారని. ఐ గాడ్, దట్ వాజ్ సంథింగ్ షాకింగ్. అది కూడా అసెంబ్లీలో ఆన్ రికార్డ్స్లో. నేను ఇక్కడ దయచేసి మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే అటువంటి చర్యలు మనం ఎప్పుడు చేయకూడదు. అటువంటి అబద్ధాలు అటువంటి మోసాలు చేసే కార్యక్రమం మనం ఎప్పుడు చేయకూడదు. దిస్ ఇస్ మై అడ్వైస్ టు యూ. ఎందుకనంటే తప్పనేది చేయకూడదు. తప్పనేది మనం చేయనప్పుడే మనం ఎవరికైనా కూడా చెప్పగలుగుతాం. మన
మనమే తప్పు చేసినప్పుడు ఇంకొకరు ఎవరికి కూడా మనం చెప్పే అవకాశము ఉండదు, చెప్పే పరిస్థితి ఉండదు. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే, తప్పు చేయొద్దండి, అవాస్తవాలు చెప్పకండి, ఫ్యాక్ట్సే మాట్లాడండి, ప్రిపేర్డ్గా రండి, రావాల్సిన పద్ధతిలో రండి. మాట్లాడాలనుకున్న వాళ్ళు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి, రాజా దగ్గరికి వెళ్ళి పేర్లు నమోదు చేసుకుని ఒక ఆ దాంట్లో ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసే ఒక పద్ధతిలోకి తీసుకొని రండి. అప్పుడు యూ విల్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ ఐ వైండ్ అప్, మీ అందరికీ కూడా చెప్పాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే, ఎందుకంటే 70 మంది దాదాపుగా కొత్త వాళ్ళు వచ్చినారు కాబట్టి కాసేపు అంతో ఇంతో ఇంత మటుకు ఇంత మేరకన్నా నేను చెప్పాల్సి వస్తూ ఉంది. 175 మందిలో 70 మంది కొత్త వాళ్ళు కాబట్టి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే అటెండెన్స్. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అటెండెన్స్ అన్నది మనమంతటా మనమే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటెస్ట్ చేసి హోరాహోరీ పోరాటం చేసి మనం గెలిచాం. ఎందుకు గెలిచినాం అన్నది ఎప్పుడు కూడా మనం మనల్ని అడుక ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే మనం గెలిచింది ఎందుకు, ఈ శాసనసభలో కూర్చునేదానికి. అటువంటి ఈ శాసనసభలు జరిగేటప్పుడు మనం రాకపోతే, మనమే ఈ శాసనసభకు రాకపోతే, యాబ్సెంట్ అయితే ఇక మరి ఎందుకు ఎమ్మెల్యేగా మనం గెలిచాం అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇప్పుడు ఒక ప్రొటెస్ట్ చేసే విషయమో, లేకపోతే ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేయడం కోసమో, లేకపోతే ఒక ఒక ప్రొటెస్ట్లో ఎందుకు మేము రావడం లేదు అని చెప్పి ఒక ప్రజలకు అందరికీ ఒక సంకేతం ఇచ్చే విషయంలో, అటువంటి పరిస్థితుల్లో ఏదైనా మనం రాకపోయినా, బాయ్కాట్ చేసినా, అబ్స్టేన్ అయినా ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే ఈ కారణం, దీనివల్ల మేము రావడం లేదు, దీనివల్ల మేము అబ్స్టేన్ అవుతున్నాం, దీనివల్ల మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పడానికి కారణం ఉంది. కానీ అలా కాకుండా అన్నీ బాగానే జరుగుతూ ఉన్నప్పుడు, అన్నీ బాగానే ఉన్నప్పుడు మనకింట్లో మనకు వేరే పనులు ఉన్నాయనో, లేకపోతే మనకు ఇంకా వేరే అవకేషన్స్ ఏదైనా ఉన్నాయనో, లేకపోతే ఇటువంటి ఏదన్నా ఫ్యామిలీ నీడ్స్ అని ఇంకోటనో ఇటువంటి ఏదన్నా ఉంటే, అటువంటి కారణాల వల్ల మనం చట్టసభలోకి రాకుండా పోవడం అన్నది కరెక్ట్ కాదనేది ఖచ్చితంగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను ఒకటే కోరుతా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా అటెండ్ కావాలా, అటెండ్ కావడమే కాకుండా స్ట్రాటజీ అనేది ఉండాలి అని అంటే, ఖచ్చితంగా అసెంబ్లీ కన్నా, అసెంబ్లీ మొదలయ్యేదానికన్నా కనీసం ఒక 30 నిమిషాల ముందన్నా కానీ ఖచ్చితంగా వస్తే మనం స్ట్రాటజీ అనేది ఇవాల్వ్ చేసుకోవచ్చు. ఆ రోజుకు ఆ రోజు ఏమి, ఏ 9 గంటల అసెంబ్లీ స్టార్ట్ అవుతూనే ఏం చేయాలా, అడ్జర్న్మెంట్ మోషన్ ఏమైనా పెట్టే కార్యక్రమం జరుగుతుందా, లేకపోతే ఇంకొకటి జరుగుతుందా, లేకపోతే ఇంకో రకంగా పోదామా, ఏం చేద్దాము, ఏం స్ట్రాటజీ ఉండాలి అన్నది స్ట్రాటజీ డిస్కషన్ అనేది ఉండాలి. ఆ స్ట్రాటజీ డిస్కషన్ కోసం అని చెప్పి ఇప్పుడు అట్లా 150 మంది మన వాళ్ళు ఉన్నారు కాబట్టి, 151 మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ 10 మందికో 15 మందికో ఒక ఎమ్మెల్యేని కింద మనం ఆ 10 మందిని కోఆర్డినేట్ చేసేదానికోసం ఒక ఎమ్మెల్యేని ఐడెంటిఫై చేస్తాం. ఆ ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఆ 10 మంది బాధ్యత టోటల్గా ఆ మనిషి చూసుకోవాలి. వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకోవడం, వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళను అసెంబ్లీకి వచ్చేట్టుగా చూసుకోవడం, వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళకి స్ట్రాటజీ చెప్పేట్టుగా కూడా చూసుకోవడం కాని నుంచి అన్నీ కూడా చూసేటట్టుగా చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా అందుబాటులో ఉండే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇది అయిపోయినాక ఇంకొకటి ఏంటంటే, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎక్కడో ఏదో ఒక టైంలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ డేకు ఏ రకంగా ప్రిపేర్ కావాలా, నెక్స్ట్ డే ఏమేమి వస్తూ ఉన్నాయి, ఏమేమి అంశాలు వస్తూ ఉన్నాయి, ఆ అంశాల మీద మనం ప్రిపేర్డ్గా ఏమేమి అంశాల మీద ఏమేమి ప్రిపేర్డ్గా ఉండాలా, ఆ ప్రిపేర్డ్గా మనం ఉండడం కోసం మెటీరియల్ అంతా మన దగ్గర ఉందా లేదా, ఆ మెటీరియల్ మన దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ రేపు ఏదైనా డిబేట్ జరుగుతూ ఉంది, ఒక మేజర్ డిబేట్ రెండు ఇష్యూస్ మీద ఏదైనా జరుగుతూ ఉంది, లేదా 3 ఇష్యూస్ మీద క్వశ్చన్ ఆర్ చూస్తాం, లేకపోతే క్వశ్చన్స్ చూస్తాం, లేకపోతే ఆన్సర్లు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏదైనా కానీ మనం ఏదంటే డిబేట్ ఉంటుంది, ఆ డిబేట్కి సంబంధించి నెక్స్ట్ డేకి సంబంధించిన డిబేట్ అంశాలకు సంబంధించి మనకు సాయంత్రానికల్లా మనకు ముందే వచ్చేస్తాయి రిపోర్ట్, నెక్స్ట్ ఏం జరగబోతూ ఉందని. దానికి సంబంధించి ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా మనం కూర్చోవాలా, ఖచ్చితంగా మనం ఆ సబ్జెక్టులు ఎవరు మాట్లాడతారు అని చెప్పి డిసైడ్ చేయాలా, ఆ మాట్లాడే వాళ్ళకు మెటీరియల్ ఇవ్వాలా, ఆ మాట్లాడే వాళ్ళ మెటీరియల్ తీసుకోవాలా, మెటీరియల్ తీసుకోవాలి,
ఏం మా ఎవరు మాట్లాడబోతా ఉన్నారో క్లారిటీ ఉండాలి, వాళ్ళు ప్రిపేర్ కావాలి. సో అది కూడా సాయంత్రం పూట మళ్ళీ ఖచ్చితంగా కూర్చొని కంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తాన్ని శ్రీకాంత్ రాజా వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేస్తారు. అంటే రిపీటెడ్గా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ తెలిసిన విషయాలే, కానీ 70 మంది కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ తెలిసి ఉండాల్సిన అంశాలు కాబట్టి కొంచెం టైం తీసుకొని చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకే చెప్పాను. బట్ బై అండ్ లార్జ్ దిస్ ఇస్ హౌ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది అసెంబ్లీ విల్ బీ. ఈసారి అసెంబ్లీ మాత్రం ఖచ్చితంగా చాలా హుందాగా నడిపిస్తాం. ఎవరు మాట్లాడాలనుకున్నా కూడా బంగారంగా టైం ఇస్తాం. ఏం కావాలంటే అది మాట్లాడుకుని లాజికల్గా ఎఫెక్టివ్గా దాన్ని డిఫెండ్ మనం చేస్తాం. దట్ ఈస్ ఆర్ స్ట్రెంగ్త్. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ అసెంబ్లీ అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. రూల్స్ను పూర్తిగా చట్టాలు చేసే సభలోనే మనమే చట్టాలను ఖచ్చితంగా కాపాడుతాము. స్పీకర్ గారికి ఏమాత్రం తలనొప్పి లేకుండా కూడా అన్ని రకాలుగా కూడా మంచిగా ఉంటాము. ఎందుకనంటే మనం చంద్రబాబు నాయుడు గారు మాదిరి చట్టాలను మనమే చేస్తాం, చట్టాలను కత్తిరించేది మనమే అనే పరిస్థితి ఉండదు. చట్టాలను మనం చేసే సభలో చట్టాలను గౌరవించే పరిస్థితిలో గౌరవించే విధంగా మనం వ్యవహరిస్తాం. కాబట్టి స్పీకర్ గారికి ఎటువంటి తలనొప్పులు ఉండవు. కాబట్టి అందరం కలిసికట్టుగా కూడా గొప్పగా నడిపిద్దాం మీ సభను. మీ అందరి సహాయ సహకారాలతో గొప్పగా చేయగలుగుతామని చెప్పి కూడా సంపూర్ణంగా నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి.